జగిత్యాల నియోజకవర్గంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కమ్మనూరు గ్రామంలో గోదావరి ఉధృతిని పరిశీలించి వరద ఉధృతికి జరిగిన నష్టాన్ని ఆయా గ్రామాల సర్పంచులను అడిగి తెలుసుకుని అధికారులను అప్రమత్తం చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. నమస్తే. మాకంటే నీ ఫోటోలు 1000 రేట్లు ఎక్కువ. మా ఇప్పుడు కూడా 500 రేట్లు. పాత గుడి చూసారా? గండివాడి వచ్చే సంవత్సరం కింద డోకాలే వచ్చింది. ఇప్పటికే ఒక వారవాడ అంటే ఏ కేనాలు రాకముందే మంచి ఉంటారు. సార్ రంగాపూర్ మరియు బీర్పూర్ మండలాలలో వర్షం ఏదైతే బాగా పడడం వల్ల పొలాలు కావచ్చు లేదా ఇండ్లు ఎక్కడైనా పాక్షికంగా దెబ్బలు తిన్నాయా, చెరువులు పొంగిపోతున్నాయి కాబట్టి ఏదైనా గండు పడే అవకాశం ఉన్నదని చెప్పి ఈ 2 మండలాల్లో కూడా తిరగడం జరిగింది. ఈ 2 మండలాల అధికారులైన తహసీల్దారులు, ఎంపీడీఓలు, అదేవిధంగా స్థానిక నాయకులు బీర్పూర్ టీడీసీసీ చైర్మన్ రామచంద్రరావు గారు, అదేవిధంగా రమణ గారు, రాజేంద్ర రెడ్డి గారు, రామారావు గారు, తమ్ముడు రాయేశం, కేసు, యువ నాయకులు వినోద్, రామచంద్ర గారి అందరు నాయకులందరితో కలిసి ఇదంతా కూడా పర్యవేక్షణ జరిగింది. ఈ సందర్భంలో రోలవాగు ప్రాజెక్టు కూడా సందర్శించడం, అక్కడ పాత్రికేయ మిత్రులు కూడా రావడం జరిగింది. రోలవాగు ఎప్పటి లేని విధంగా ఈసారి పూర్తిగా 18 ఫీట్ రాకముందే వర్షంకే 0.35 TMC నీళ్లు రావడం జరిగింది. 0.35 TMC అంటే ఎప్పుడు కూడా 0.25 TMC దాటలేదు. ఇంకా పూర్తి కాకముందే ఒక 25-30% 30% అదనంగా నీళ్ళు ఇప్పటికే నిల్వ ఉన్నాయి. దాని ద్వారా అటు బుగ్గ చెరువులు మరియు రోళ్ళవాగు కలిసిపోయినాయి. ఆ బుగ్గ చెరువు తూము నుంచి కమ్మనూరు వరకు ఈసారి నీళ్లు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకా కొంత మత్తడి కట్టేది ఉంది. అక్కడ నుంచి ఇప్పుడు మనకు తల ధర్మారంలోని అరగుండాల చెరువు అటు నీళ్ళు వస్తూ ఉన్నాయి. పాత తూము దగ్గర కూడా బ్రహ్మాండంగా కొత్త తూము కట్టిండ్రు. దీని ద్వారా ఇప్పుడు రోళ్ళవాగు నుంచి నీళ్లు పుష్కలంగా వచ్చే అవకాశం ఉన్నది. అక్కడ నుండి ఇప్పుడే ఈ కమ్మనూరు వద్ద గోదావరి ప్రవాహం నిన్న డేంజర్ లెవెల్కి వచ్చిందని చెప్పి తెలియవచ్చింది. మా అధికారులు, ఎస్ఐ గారు కావచ్చు, తహసీల్దార్ గారు, ఎంపీడీఓ అందరూ కూడా ఇక్కడ ఉండి స్థానిక ప్రజాప్రతినిధులను కోఆర్డినేట్ చేసుకొని
ఇక్కడ రాత్రంతా కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఎలాంటి దేవుని భావంతుల ప్రాణ నష్టం ఈ ప్రాంతంలో జరగలేదు. కొంత అజాగ్రత్త వల్ల నిన్న అనంతారం బాబులో కొట్టుకుపోయిన వాళ్ళు పోలీసులు రక్షించారు. ముప్పారం చెరువులో ఒక వ్యక్తి గల్లంతైనట్టు తెలియవచ్చింది. జగిత్యాల మండలం ముప్పారం చెరువులో ఇక్కడెక్కడ కూడా మనుషులకు నష్టం జరగలేదు, కానీ కొంత పంట నష్టం జరిగింది. ఏదైతే నాట్లు వేసుకున్నారో అవి దాదాపు 200 ఎకరాల్లో పోయినాయని, పోల్స్ కరెంట్ పోల్స్ కొంత పోవడము, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర అధికారులు ముఖ్యమంత్రి గారు అందరికి కూడా ఆదేశించారు. నేను కూడా ఇక్కడ తప్పకుండా పర్యవేక్షించి మళ్ళీ ఆ పోల్స్ కరెంటు స్తంభాలు ఏవైతే పోయినాయో వేసే విధంగా ట్రాన్స్ఫార్మర్లు పాక్షికంగా